నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము ఇంట్లో దేవుని దగ్గర శంఖం పెట్టుకుంటాం కొంతమంది దగ్గర ఉంటుంది అసలు ఇంట్లో ఉంచుకోవచ్చా శంఖాల శంఖాలు ఎందుకంటే ఆలయాల్లో చూస్తాం అది సర్వసాధారణం కానీ ఇంట్లో కూడా పెట్టుకుంటారు కొంతమంది మనం తీర్థయాత్రలకు వెళ్తాం ఏదో క్షేత్రాలు సముద్ర తీరాలకు వెళ్ళాము అనుకో అక్కడ శంఖాలన్నీ గుట్టలు గుట్టలుగా కనపడతాయి గవ్వలు కనిపిస్తాయి మనం సాధారణంగా శంఖం దేవుడి స్వరూపంగా లక్ష్మీదేవికి తోబుట్టువు శంఖం అవును సముద్రంలోంచి పుట్టింది శంఖం గవ్వలు కూడా అవన్నీ కూడా ఆవిడతో పాటు పుట్టాయి కాబట్టి ఆవిడతో పాటు ఏం పుట్ల అవి కూడా అందులోనే పుడతాయి చేపలు అవన్నీ కూడా ఇవిడికి తోబుట్టువులు అని చెప్తారు కాబట్టి పెట్టుకుంటే ఏదో లక్ష్మీప్రదమని లక్ష్మీకరమని ఐశ్వర్యం వచ్చేస్తుందని కొన్ని చోట్ల వింటుంటాం మనం ఆసక్తి ఉంటే పెట్టుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఒప్పుకుంటే ముందు నుంచి ఇళ్లలో దక్షిణావృత శంఖాలన్నీ ఉంటాయి శంఖం ఇట్లా ఒక పక్కకి తిరిగి అది శబ్దం వస్తుంది ఈ శంఖనాదం చేయటము అనేది మనం ఇళ్ళల్లో సాధారణంగా చేయరు శంఖం ఉంటే పెట్టుకుంటాం అంతే దానికి బొట్టు పెట్టి దానికి గంధం పెట్టి దానికి కూడా పూజ చేసే శంఖానికి కూడా అది కూడా ఒక లక్ష్మీ స్వరూపం అని దేవుడితో పాటు పూజించే విధానాల్లోకి కొంతమంది వెళ్ళిపోతారు శంఖాన్ని శంఖనాదం చేయటం అనేది ఒక సేవ అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు పరాకులు చెప్పేటప్పుడు బహుపరాకులు చెప్తారు అప్పుడు ఈ శంఖం ఊదటం శంఖం ఊదుతూ హారతి ఇవ్వటం గంటలు మోగిస్తారు శంఖం ఊతారు శంఖనాథం చేయటం అందరి వల్ల కాదు అది ఊదలేం మనం దానికి మంచి లంగ్ పవర్ కావాలి ఇళ్లలో చెయ్యరు మనం దేవాలయాల్లో చూస్తాం అది శంఖనాథం చేయటం శివాలయాల్లో బాగా కనపడుతుంది ఎక్కువగా అయితే ఇది లక్ష్మీ స్వరూపము అన్న భావనతోటి మనకి కనపడితే తెచ్చుకుంటాను కాసిన గవ్వలు వచ్చిన దాంట్లో వేసి దేవుడు గదిలో పెట్టుకోవచ్చు దక్షిణాభర్త శంఖం అని దొరుకుతుంది ఆ శంఖ అన్నది ప్రత్యేకమైన శంఖం ఆ దానికి ఏవో పవర్స్ ఉన్నాయంటారు కానీ పవర్స్ అవి తెలీదు ఆ శంఖంతో స్వామివారి తీర్థం అభిషేకం చేస్తారు ఆ శంఖంతో తీర్థ శంఖంలో పోస్తే గానీ తీర్థం కదా అది ఈ శంఖం ఓహో తీర్థ సేవకి వాడేది తీర్థసేవకి తీర్థ సేవకి వేరు శంఖనాదం చేసేది వేరే రేరు ఆ నాదం చేసేదాన్ని తడపరు ఈ తీర్థం ఇచ్చేదాన్ని తీర్థం ఇచ్చేదానిగా ఉంచుకుంటారు అది ఇప్పుడు పీఠాలు మఠాలలో దేవాలయాల్లో పెద్ద పెద్ద సంస్థానాలలో ఉంటాయి మనం పెట్టుకోలేము మనం వదలేము కాకపోతే మనకు ఆసక్తి ఉందనుకో అప్పుడు పెట్టుకోవచ్చు దేవుడు గది మన దగ్గర గదో లేకపోతే దేవుడికి ఒక చిన్న మందిరమో మన దగ్గర ఉంది సాధారణంగా ఏం చేస్తాము పసుపు రాసి గుమ్మాలకు బొట్టు పెట్టుకుంటాము తర్వాత దేవతా మందిరం దగ్గర పసుపు కుంకుమ గంధము కాసే నక్షత్రాలు కలిపి ఓ చిన్న డబ్బాలు తర్వాత ఏమో అగరవత్తులు కర్పూరము సాంబ్రాణి కడ్డీలు ఉంటే అవి సాంబ్రాణి ఉంటుంది కదా అవును ధూపం కోసం అన్ని అగరవత్తులే పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి కూడా ధూపం వేసుకోవడానికి వీలు దాంతోపాటు ఇట్లా ఏమైనా శంఖాలు అలాంటివి పెట్టుకోవచ్చు పూజా సామాగ్రిలో భాగంగానే వీటిని కూడా పెట్టుకుంటారు క్రమంగా ఏమైందంటే మనకి అదే లక్ష్మి అని దాన్నే పూ శంఖాన్నే పూజించడం కాదు శంఖము ఎలాంటిదంటే దాంట్లో ఒక జీవి ఉంటుంది కాదు రమ్మగారు శంఖ చక్రాలు అయ్యవారి ఇవి కదా మరి లక్ష్మీదేవి స్వరూపం ఎట్లా రమ్మగారు ఆవిడతో పాటు శంఖము పుట్టింది సముద్రంలో కదా ఓకే శంఖాలు గవ్వలు పుట్టింది సముద్రంలో సముద్రంలో పుట్టింది ప్రఖ్యాత అయిన ఆవిడెవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి చంద్రుడు కామ కల్పవృక్షం ఐరావతం ఉచ్చైశ్రవం ఇవన్నీ అందులో పుట్టినాయి సముద్రంలోంచి అవన్నీ ఆమె తోబుట్టువులను భావిస్తారు నారాయణమూర్తికి శంఖం ఉందంటే ఆయన ఆ శంఖం పూరిస్తాడు ఆ పూరించేట్టు ఆ ఫలానా శంఖము ఆయనకి లభించింది పాంచజన్యం ఆ శంఖం పేరు వాడిది ఒక రాక్షసుడు వాడిని సంహరించినప్పుడు వాడు ఒక శంఖంగా మారితే ఆయన దాన్ని ఈయన ధరించాడు ఈ శంఖం పూరించినట్టుగా ఎక్కడైనా కనపడతాడో విష్ణుమూర్తి కనపడ్డు ఒక కృష్ణావతార ఘట్టంలో కనిపిస్తాడు అదే అని చెప్పబోయారు కృష్ణుడు మాత్రం కనిపిస్తారు మనకి ఎందుకంటే ఆయన రథ సారథిగా ఉన్నాడు మేము వస్తున్నామని పూరిస్తాడు యుద్ధానికి యుద్ధారంభం కోసం శంఖం పూరించబడింది కానీ శంఖం కేవలము యుద్ధ ప్రారంభము యుద్ధ సమాప్తిని సూచించేందుకే ఆ శంఖారాభం వింటే దేవ ఈత ఈయనదేమో పాంచజన్యం అర్జునుడిది దేవదత్తం ఆ శబ్దాన్ని గుర్తుపట్టగలరు అర్జునుడి దేవదత్తానికి మేఘగర్జన లాంటి శబ్దం ఉంటుందట అదిగో ఇది అర్జునుడిదే ఈ శబ్దం అని బండి శబ్దాలు గుర్తుపట్టినట్టుగా అట్లా గుర్తుపట్టగలిగేంత ప్రత్యేకమైన శంఖం అది ఇప్పుడు ఈ మనం పూజించే శంఖాలు అలాంటివి దొరకవు కదా మనకి ఏవో గవలు అవి అవుతాయి ఇక్కడ నతకులలు గవ్వలు తర్వాతేమో ఈ శంఖాలు అవి కనిపిస్తాయి ఆ లోపల ఒక జీవి ఉంటుంది జీవి ఉంటుంది అది ఆ జీవి ఏదైపోయాక శంఖం మిగులుతుంది దాని తలుపు డిప్ప అది దాంట్లో నుంచి అట్లా ఆ లోపల ఉండేటువంటి వడులు ఆ లోపల మెలకెల్ మిల్కల్గా ఉంటుంది దానివల్ల శబ్దం అట్లా అని వస్తుంది అన్నిటికీ రాదు కొన్ని ఒట్టి శంఖాలు ఉంటాయి అది ఎంత కూతున్నాడు అది ఆ లోపల ఉండాల్సిన ఆ మెలిక ఉండదు దానికి లేకపోతే రాదు ఉంటేనే వస్తుంది అది వినడం ఏమన్నా శుభప్రదమా శంఖనాదం వింటాం దేవాలయంలో శంఖనాదం వింటే చెవుల్లో ఉన్నటువంటి చెడ్డ మాటలు విన్ని ఉంటాం కదా మనం ఇతరుల మీద ఆ పాపం పోతుందంటారు ఎవరి గురించి అయినా చెవులు నింపుకుంటాం మనం అవునవును ఆ చెవులు నింపుకున్న పాపం నశిస్తుంది అంటే హారతిచ్చే వేళకి మనం దేవాలయానికి వెళ్ళి వెళ్ళాలి ఎప్పుడు శంఖనాదం చేయిస్తారో ఆ సమయానికి వెళ్తే మనం ఆ పాపాన్ని పోగొట్టుకోగలుగుతాం ఇళ్లలో శంఖనాదాలు అవి చెయ్యరు దానికి చాలా పెద్ద పూజా విధానం అవి ఉన్నప్పుడు ఈ మన నవరాత్రులు చేస్తాం దుర్గా నవరాత్రులు అప్పుడు బాగా ప్రతిరోజు చాలా అర్చన విశేషంగా చేసే ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే గనక ఇలాంటి పద్ధ ఉంటుంది ఇలా ఈ పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఎవరింట్లో అవి కనిపిస్తాయి పెద్దవాళ్ళు ఉంటే కనపడుతుంది ఇప్పుడు కూడా కొంత చోట్ల చేస్తారు మామూలు ఇళ్లలో అది ఏమీ గవ్వలు మీకు ఆసక్తి ఉంటే ఓ శంఖాన్ని బొట్టు పెట్టి దేవతా ప్రతిమల దగ్గర దాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ పెట్టుకోపోతే కొంపమునిగిపోతుందని పెట్టుకుంటే లక్ష్మీదేవి పడి వచ్చి పడిపోతుందని మాత్రం బాగుపోకండి అలా ఉండదు ఇలా ఎప్పుడు ఉండదు కానీ అడిగి ఒకసారి మీకు పురోహితుడు ఉంటాడు కదా అవునవును ఇంటికి ఎవరో ఒక పురోహితుడు ఉంటాడు ఏ పూజా వ్రతము చేసుకోవడానికి అడుగుతాం పక్కన దేవాలయాల్లో ఉంటాయి శంఖం పెట్టుకోమా అని అడిగి అది మంచిదేనని వాళ్ళు చెప్తే కనుక పెట్టుకోండి తప్పుకున్నారమ్ గారు నమస్తే నమస్తే